వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సింగనమల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రావణిశ్రీ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలోని కోటంకలో వర్షంతో దెబ్బతిన్న వేరుశనగ పంటను బండారు శ్రావణిశ్రీ పరిశీలించి రైతులను పరామర్శించారు. అధిక వర్షంతో పంట చేతికి వచ్చే సమయానికి నీట మునిగి కాయలు లేకుండా పోయాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో పంట నష్టపోతే బీమా కింద పరిహారం ఇవ్వడంతో పాటు సబ్సిడీ కింద పనిముట్లు అందజేశామన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక బీమా ఎత్తివేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. సింగల్మల నియోజకవర్గంలో పంట నష్టానికి అంచనా వేయకపోగా రైతులకు సబ్సిడీకి ఆమోదించాల్సిన ఇతర పరికరాలు కూడా చేయకపోవడం చాలా బాధాకరణమన్నారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వర్షాల అధిక వర్షాల వల్ల నష్టపోవడం జరిగింది. చాలా బాధాకరము. ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రతి ఒక్క వేరుశనగ రైతులకు ఎంతైతే నష్టపోయారో ప్రభుత్వము ముందుకొచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు రైతు విషయానికే వస్తే గత 16 నెలల నుంచి మనకి ఎంత అధికంగా వర్షాలు పడుతున్నాయో చూస్తున్నాము. ఈ ఏడాది అంతా వేరుశనగ పంటే కాకుండా మనకి ఇతర పంటలు కూడా అరటి కానీ కాయగూరలది కానీ ఏదైనా మనకి వర్షాల వల్ల పంట చేతికి రాకముందే నాశనం అవ్వడము మనము చాలా బాధాకరంగా భావిస్తున్నాము. కానీ ప్రభుత్వం స్పందించకపోవడము అసలు చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు ఇవాళ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముకునే మన దాంట్లో రైతులనే పట్టించుకోలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ప్రజలు సైతము ముందుకొచ్చి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ముందుకొచ్చి ఏ ఈ రైతుల పరిస్థితి గురించి మాట్లాడి వాళ్ళకి అండగా ఉంటాము అన్న విషయాన్ని కూడా వాళ్ళు ముందుకు ప్రెస్ మీట్లు కానీ దేనికి ముందు రాలేని పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం ఎక్కడ పోతుంది అని బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే వేరుశనగ అన్నది మనకి జిల్లాలోనే చాలా అధికంగా పెరిగే పంట కాబట్టి దీని మీద ఆధారంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కుటుంబాలు కూడా చాలా నష్టపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వము ఎకరానికి 25,000 రూపాయలు ప్రతి వేరుశనగ రైతులకి ముందుండి వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఉందో మనం ఈ ప్రభుత్వం రాగానే తీసివేయడం జరిగింది. ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని కూడా మనము డిమాండ్ చేస్తున్నాము. రైతుల పక్షాన ఉంటాము అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రైతులని పట్టించుకోలేని పరిస్థితుల్లో నడి రోడ్డు పైన అలా వదిలేయడము చాలా బాధాకరము. మీరు చూసుకుంటే పంట మనకి కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ట్రేడ్ ఏది ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ పంట చేతికి వచ్చినాక కూడా లాక్డౌన్ వలన వాళ్ళు ఎక్కడ పంటని దిగుబడి తెచ్చినా కానీ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వము ఉట్టి మాటలతోనే గవర్నమెంటే కొనుక్కుంటుంది, పల్లె పల్లెకి వచ్చి రైతు ఇంటికే వచ్చి పంటను తీసుకుంటుంది అన్న వ్యక్తులు ఈరోజు ఎక్కడ పోయినారు? ఏ రైతు ఇంటికి వెళ్ళినా, ఏ రైతు మీ దగ్గరకు వచ్చినా కానీ స్పందించిన ఒక్క సందర్భం అన్నా ఉందా అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతులని వెంటనే ఆదుకోవాలి. ఇన్సూరెన్స్ ని వెంటనే మీరు కూడా అమల్లోకి తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా గార్లదిన్నె మండలంలో నీటి సమస్య అన్నది మనకి ముందు నుంచి ఉన్నదన్నది అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినవి మనము 90% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం రాగానే అది వెంటనే ఆపేయడం వల్ల
మన రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మీటర్ వైర్లు కూడా కొనలేని పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు. కానీ ప్రభుత్వము ఏ రకంగానో సహాయపడడానికి ముందు రావట్లేదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది కలుగుతున్నా కానీ కలవడానికి కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలా మనం 90% సబ్సిడీ రైతులకి అందజేసే వాళ్ళము, అది కంటిన్యూ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు పక్షాన మనము ఎట్టి పరిస్థితుల్లో ఉండి మేము పోరాటం చేస్తాము. మీరు ఖచ్చితంగా రైతులకి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.